ఎందుకు అనుమతించాలంటూ వివేక కుమార్తె సునీత కోర్టును అభ్యర్థించారు. దీనికి కోర్టు అనుమతించింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సీబీఐకి ఎంపీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ఇప్పటికే అవినాష్ 2 సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. అప్పట్లో సీబీఐ అవినాష్ స్టేట్మెంట్ల ఆడియో వీడియోలను రికార్డ్ చేయలేదని చెప్పారు. ఆయన సంతకం కూడా తీసుకోలేదన్నారు. ఆ 2 స్టేట్మెంట్లను పక్కన పెట్టాలని అభ్యర్థించారు. ఇప్పటి వరకు సీబీఐకి సహకరించిన తాము ఇక ముందు కూడా సహకరిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, అప్డేట్స్ ఏంటి? యా, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. సిబిఐ కార్యాలయం దగ్గర లోపలికి వెళ్ళినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి మళ్ళీ బయటకు వస్తారా రారా, ఇదే టెన్షన్ అందరిలోనూ ఉన్నది. అయితే కాసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలనే ఇచ్చింది. సోమవారం వరకు, అంటే వచ్చే సోమవారం వరకు కూడా అవినాష్ మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే నిన్న ఎంపీ అవినాష్ తరపున వచ్చేసి కొంతమంది అడ్వకేట్స్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణలో మాకు కొంత అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలలో భాగంగా గతంలో 2 సార్లు ఇప్పుడైతే మేము అటెండ్ అయ్యామో, అటెండ్ అయినటువంటి ఆ 2 సార్లు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోకూడదు, అప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము చెప్పింది ఒకటైతే అక్కడ రాసుకున్నటువంటి మాటలు ఇంకొకటి, సో వాటన్నిటిని కూడా కొట్టివేసి ఇక్కడి నుంచి ఫ్రెష్గా, అంటే ఇక పైన తనతో పాటు అడ్వకేట్ని అదేవిధంగా వీడియో ఆడియోను రికార్డ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మొత్తాన్ని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు సిబిఐ అధికారులకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఏదైతే ఎంపీ అవినాష్కు సంబంధించి గతంలో రికార్డ్ చేసినటువంటి ఆడియో వీడియోస్ ఉన్నాయో వాటన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడంతో మరీ కాసేపట్లోనే సిబిఐ అధికారులు దానికి రిప్లై ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా సోమవారం వరకు కూడా ఏదైతే ఎంపీ అవినాష్ తరపున వచ్చినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాదనలన్నీ కూడా 2 వైపులా విన్నటువంటి కోర్టు సోమవారం వరకు కూడా ఎటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవద్దు అని క్లియర్గా ఇచ్చింది. అంటే ఇక నుంచి ఇంకా అవినాష్ అరెస్టు లేదు అని అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. చూడాలి సోమవారం రోజు ఏం జరగబోతుంది, కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది. ఎందుకంటే వాదనలు జరగబోతున్నాయి, అవినాష్ తరపున వాదనలు ఒకవైపు జరిగితే సిబిఐ తరపున వచ్చేసి కౌంటర్ అనేది పడబోతుంది. కౌంటర్ పడిన తర్వాత సునీత కూడా మరొక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది అంటేనే అవినాష్కు సంబంధించినటువంటి పిటిషన్లో తన వాదనలను కూడా వినిపిస్తాము అని చెప్పడము. సో 3 వైపుల నుంచి కూడా, అంటే ఇప్పుడు వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ వాదనలు ఒకవైపు జరుగుతాయి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వాదనలు వినిపిస్తారు, అదేవిధంగా ఈ వాదనలకన్నిటికీ తోడు ఆపోజిట్గానే సునీత తరపున వాదనలు కూడా జరగబోతున్నాయి. అసలేంటి కడ ఎంపీ అవినాష్కు సంబంధించి అక్కడ కడప జిల్లా నుంచి కొంతమంది వైసీపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. సోమవారం వరకు కూడా ఎంపీ అవినాష్కు అరెస్ట్ లేదని అయితే చెప్పేశారు. టోటల్ అసలేంటి ఈ వివేక కేసుకు సంబంధించి మీ సార్ గురించి ఏం మాట్లాడతారు? సోమవారమే కాదన్నా, ఎప్పుడు కూడా అరెస్ట్ ఉండదు. మా సార్ ఏంటి అనేది మా కడప ప్రజలకు మొత్తం తెలుసు. ఇవన్నీ కావాలనే కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నేను చెప్తున్నాను. మా వైసీపీ నాయకుల తరపున అయితేనేమి, మా కడప ప్రజల తరపున అయితేనేమి, మా ఎంపీ గారు ఎలాంటి వారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు వెళ్ళి విచారించుకుంటే బాగుంటుంది.
ఇంకొకటి ఏబిఎన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతిసారి అరెస్ట్ చేశారని అట్లా వేయద్దండి. ఎందుకంటే మేము కూడా ఆయన అభిమానులం. మీరు ఒకటి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చేసి ఇప్పటి వరకు అరెస్ట్ చేయదు అని అంటే అది మీకు ప్లస్ గానే వచ్చినట్టే. ప్లస్ గా వచ్చినా కూడా ఏబిఎన్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఒక ఛానల్ కాదు, ఛానల్ గురించి కాకుండా మా సార్కి ఏమి ఇది కాదన్న, మా సార్కి ఎలాంటి సంబంధం లేదు ఇలాంటి కేసుల విషయంలో. అయితే కావాలనే కొంతమంది తప్పు ఇది చేస్తున్నారు. మా జగన్ సార్ టార్గెట్, మా జగన్ సార్ని ఇబ్బంది పెట్టాలంటే మా ఎంపీ గారిని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాలం అన్నిటికి సమాధానం చెప్తుందన్న పైన దేవుడు ఉన్నాడు. జగన్ అన్న చెప్పినట్టు మా అవినాశనకి ఏమీ కాదు. అంటే కొన్ని మీడియా సంస్థలు పొద్దున్నుంచి అంటే ఎల్లో మీడియా అని చెప్తే వాళ్ళు దుష్ట చతుశ్రయంలో భాగం, దాంట్లో మీ వాళ్ళు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. పొద్దున్నుంచి అరెస్టు, దీంట్లో కేసు వివరాలు పూర్తిగా మీ జర్నలిజం స్కూల్లో వాళ్ళు చదువుకున్నారా లేదో మీ ఎడిటర్లు మీ మేనేజ్మెంట్ కూడా మాకు తెలియదు. ఇక్కడ ఒకటి, ఈ మొత్తం కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుపుతుంది, నెంబర్ వన్ పాయింట్. సో ఆ సిబిఐ అధికారులు సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో, ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద మాత్రమే వస్తున్నటువంటి అవన్నీ కూడా వాళ్ళు కౌంటర్ పిటిషన్ అంటారు దాన్ని. ఆ కౌంటర్ పిటిషన్లో ఏమేమైతే ఇచ్చారో అవి మాత్రమే మీడియాలో వస్తున్నాయి. సోమవారమే కాదు, ఎలాంటి సాక్ష్యాలు సిబిఐ దగ్గర లేదు, మీ మీడియా దగ్గర కూడా లేదు, లేక అంటే ఎల్లో మీడియా దగ్గర కూడా లేదు. లేకపోయినా కూడా దాని అభూత కల్పనలు చేసి ఇదో ఏంటంటే జనములో వచ్చినటువంటి పాజిటివ్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోలేక ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో పెద్ద కేసులు చేసుకుంటూ దాన్ని సాగదీసుకుంటూ పోతూ, ఎందుకంటే ప్రజల్లో ఫలితం చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి ఉద్దేశాలు కానీ నిజంగా సాక్ష్యాలుంటే ఎందుకు ఈ ఇంతవరకు కూడా సిబిఐ కోర్టులో సిబిఐ కూడా ఎందుకు ప్రవేశపెట్టలేకపోతుంది? ఎవడో సునీల్ యాదవ్, ఎవడో దస్తగిరి అని కూడా చోటా పోటా నాయకుడు, ఒక నాయకుడు కాదు ఒక డ్రైవర్ చెప్పిన మాటలు నేను కూడా పోతా మోడీ పేరు కూడా చెప్తాను. ఈ ఫలాని కేసులో ఉంది, ఫలాని కేసు అట్లా సిబిఐ విచారిస్తుందా? ఆ విధంగా పోతుందే కన్నా అని ప్లంచోట మోడీకి సంబంధం ఉందని. కాబట్టి విశ్వసనీయత, ఈ కేసు పైన విశ్వసనీయత పెట్టి ఆలోచించమని చెప్తున్నాము. ఈరోజు కోర్టు కూడా మీరు చెప్పినట్టే హైకోర్టు కూడా ఈరోజు కూడా హైకోర్టులో వివేకానంద రెడ్డి హత్య చేయబడిన రోజు దొరికినటువంటి లెటర్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇప్పుడు ఆ లెటర్ని కూడా తీసుకురామని చెప్పి హైకోర్టు ఇచ్చింది. చెప్పండి. ఈరోజు సిబిఐ కోర్టులో గౌరవ పార్లమెంటు సభ్యులు పిటిషన్ దాఖలు వేసినప్పుడు అక్కడ సోమవారం వరకు అని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చేయని నేరాన్ని చేసినాడని పదే పదే ఎల్లో మీడియా రాద్ధాంతం చేసి ప్రతి ఒక్కరికి ఆ విషయాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో చేయని తప్పును చేసినట్టుగా మీరు పదే పదే చెప్పి వారిపైన రుద్దాలు అనుకోవడం చాలా తప్పు. అది వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత సునీతమ్మ గారు దాదాపు సంవత్సరం పైనుంచి ఈరోజు వరకు కూడా ఆమె అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలవడం కోసం మా నాన్నగారు మైదుకూరు కావచ్చు, జంబలమణుక్ కావచ్చు, ప్రతి ఒక్క చోట ప్రచారం చేసి అవినాష్ రెడ్డి గారిని మనం ఏ విధంగానైనా మనం ఖచ్చితంగా గెలిపించాలా, అఖండమైన మెజార్టీ తేవాలని కూడా సునీతమ్మ గారు చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఒకవేళ అది టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి ప్రలోభాలతో కలిసి వారు కడప జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, పోటీ చేయాలని కూడా అనుకునింది వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. వివేకానంద గారు చనిపోయిన తర్వాత ఏ రోజు అవినాష్ రెడ్డి గారి పేరు బయటికి రాలేదు.
ఈ రోజు అనుకోకుండా ఆయన పేరు తెర మీదకి రావడం ఇది కేవలం యెల్లో మీడియా. రాజకీయంగా కడప జిల్లాలో తిరుగులేని నాయకునిగా ఎదుగుతున్న సమయంలో ఆయనను ఏ విధంగా అయినా కించపరచాలా, ఆయనను ఏ విధంగా అయినా అగౌరవపరచాలా, ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఒక చెడుద్దేశంతో ఒక దురుద్దేశంతో ఈ యెల్లో మీడియా తెలుగుదేశం నాయకులు పట్టిన కుట్ర పని కట్టుకొని కుట్ర పన్నారు. ఈ వ్యవస్థలో వాళ్ళందరినీ ఇరికించి వాళ్ళ వైఎస్ కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతులను దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసేదానికి, అవినాష్ రెడ్డి గారిని జిల్లాలో రాజకీయంగా ఆ కుటుంబాన్ని దెబ్బతీసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడుతున్న డ్రామా, ఈ పచ్చ డ్రామాలు ప్రజలు సహించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరే కానీ సహించరు. ఈ పచ్చకుట్ర పన్నా కానీ తిప్పి కొడతాం. జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు కడప జిల్లాకు పిలిపించి వేల లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు. మీడియా వాళ్ళు ఒక విషయాన్ని పూర్తిగా ఆలోచన చేయాలా, వివేకానంద రెడ్డి గారు వచ్చేసి పులివెంతుల ప్రజలకే కాదు కడప ప్రజలకు, రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కూడా ముద్దుబిడ్డ అన్నమాట. కానీ కానీ పచ్చ మీడియా ప్రచారం వల్ల వివేకానంద కేసు వచ్చేసి అవినాష్ రెడ్డి గారి మీద రుద్దుతున్నారు. కాబట్టి ఆయన నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేస్తూ బెయిల్ లేకుండా బెయిల్ పైన తిరిగినటువంటి దస్తగిరిని, ఆ తర్వాత యాదవ్ గారిని, ఎర్రగంగి వీళ్ళందరినీ కస్టడీకి తీసుకొని వాళ్ళు విచారిస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయి. దాని తర్వాత వచ్చేసి వివేకానంద గారి రెండో భార్య విషయం కూడా, షమీ విషయం కూడా మీరు గట్టిగా పరిశీలన చేస్తే కేసు ఏ రకంగానే తేలిపోయేది మీకు తెలుస్తుంది. కేవలం పచ్చ మీడియా దుష్ప్రచారంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఫర్దర్గా ముందుకు వెళ్ళదు. ఒక నిమిషం, ఈ కేసులో ఫర్దర్గా ముందుకు వెళ్ళదని కాసేపు క్రితమే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసి ఉండొచ్చు. కానీ మనకు నిజం కావాలా? మా నాయకుడిని వైట్ పేపర్ మాదిరి బయటికి రావాలా? మా నాయకుడు నిష్కలంక్షంగా ఏ కేసు లేకుండా ఏ మచ్చ లేకుండా బయటకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి 175 సీట్లు ఖచ్చితంగా మేము సాధించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మా పార్టీని ప్రస్తుతానికి ఈ కేసు మొత్తానికి సంబంధించి ఇదే ఒకటే. వాళ్ళు కూడా చాలా క్లియర్గా వాళ్ళ వైపు నుంచి వర్షం కూడా చెప్తున్నారు, ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతటికి సంబంధించి కూడా మేము చూస్తున్నామని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడాలి మరి కాసేపట్లోనే, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేసింది ఈ కేసుకు సంబంధించి. సోమవారం వరకు కూడా ఎంపీ అవినాష్ విషయంలో అరెస్ట్ చేయొద్దు అనేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి, ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ మధు. సీనియర్ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం కలిగించింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు సోమవారం వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా తీర్పునివ్వడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్,
సౌమ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయవద్దని తన ఆడియో వీడియో రికార్డులను రికార్డ్ చేయాలని వైఎస్ అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు లో వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. కొంత ఇది వైఎస్ అవినాష్ రెడ్డికి ఆయన అభిమానులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. సోమవారం వరకు వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సిబిఐకి తెలిపింది. మంగళవారం నాడు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వాటిని కోర్టుకు సమర్పించాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు చెప్పి ఉంది. మరొకవైపు 12వ తారీఖున వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతో కూడా ఇంక్లూడ్ అయ్యారు. దీంతో ఇరువురు వాదనలు కూడా ఇక జరగబోతా ఉన్నాయి. మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ తెలంగాణ హైకోర్టు కొంత ఉపశమనం కలిగించేలాగా చేసింది. ఈ సోమవారం వరకు వైఎస్ అవినాష్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం తెలిపింది. థ్యాంక్ యూ శ్రీనాథ్.